కమ్మ రాజకీయ ఐక్యవేదిక అసలు మీరే ఎందుకు ఎలక్షన్స్లో నుంచోలేదు? మీరే ఎందుకు మీరు బలంగా ఉన్న చోట్ల మీ అభ్యర్థుల్ని నుంచోబెట్టి వాయే మీరు ఈ ఎక్కే గుమ్మం దిగే గుమ్మంలాగా కాకుండా విద్యావంతులు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఒక యూనిటీ, ఒక కన్సాలిడేషన్ దిశగా మీరే ఆ ప్రయత్నం ఎందుకు చేయాలా? ఆ రోజు గెలిచిన తర్వాత దేవుడు అంటూ ఆ పార్టీలు మీ దగ్గరకు వచ్చేవి కదా. మీరు అన్నది ఒక విధంగా నేను విశ్లేషించదలుచుకున్నాను. ఎవరు కూడా ఒక కమ్యూనిటీ బేస్ మీద గెలవరండి. మా 6% మేము కమ్మలు ఎంత బలంగా ఉన్నా మాకు బీసీలు అన్ని వర్గాలు అది పార్టీ వ్యవస్థలో ఉంటుంది. ఇంతమంది సహాయ సహకారాలు మీకున్నప్పుడు ఆ ప్రయత్నం ఎందుకు చేయాలి? రెడ్డి కాంగ్రెస్ గా ఆ రోజు రెడ్డి కాంగ్రెస్ గా మీకు తెలుసు చరిత్ర, మీరు అకాడమిషియన్, అవును, రెడ్డి కాంగ్రెస్ పుట్టుక పూర్వోత్తరాలు దాని నుంచి ఎంతమంది గెలిచారో చూశారు. అవును, తప్పే ఉంది ఒక అటెంప్ట్ రెడ్డి కాంగ్రెస్ తరఫున కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొంగర జగ్గయ్య గారు ఒంగోలు ఎంపీగా గెలిచారు, గెలవలేదా? సో మీరు కమ్మ రాజకీయ ఐక్యవేదికగా మిగిలిన కులాలకు కూడా మీరు కలుపుకొని అలా సీట్లు కేటాయించి నించోబెట్టే పరిస్థితి అంటే ఆ కన్సాలిడేషన్ ఆఫ్ ఓటింగ్ అనేది జరిగి ఉండేదిగా. మేము ఆ వైపు ఆ విధంగా ఆలోచించేయటం జరగలేదండి. మేము ఉన్నట్టు ఎస్టాబ్లిష్డ్ రాజకీయ పార్టీల్లో ప్రాధాన్యతను కోరుకొని 10 మంది సమాజంలోని 10 వర్గాలతో కలిసి మెలిసి మేము ప్రాతినిధ్యం పొందామనేటటువంటి దాంతో పోయాం. కానీ మేమేదో సాధించాలా లేకపోతే వాళ్ళకి వ్యతిరేకము వీళ్ళకి వ్యతిరేకము మేము నిలబడైన మా సత్తా చూపిస్తాం అనే అభిప్రాయాలు మనకు లేవండి. ఎందుకంటే 10 మందితో కలిసిపోవాలా? ఇప్పుడు ఇండిపెండెంట్ నిలబడంటే మీరు చూస్తున్నారు రాజకీయ వ్యవస్థలు, ఎవరైనా అభ్యర్థులు పోతే పార్టీ ఫండ్ ఎంత ఇస్తావు, నువ్వు ఎంత పెట్టుకుంటావు అనేది బాగా అయిపోయింది. కోట్లు కోట్లు మాట్లాడుతున్నారు, వాస్తవానికి పెట్టేది చూసినట్లయితే అది వేరే విషయం. 50 కోట్ల 100 కోట్ల మామూలు వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఎవరు ఖర్చు పెడతారండి? ఏదో భూ కబ్జాల్లోనో అక్రమంగా డబ్బు సంపాదించిన వాళ్ళే ఖర్చు పెట్టగలుగుతారు. అంతేగాని హార్డ్ ఎండ్ మనీ ఎవరైతే కష్టపడి సంపాదించుకున్నారో వాళ్ళు ఆ స్థాయిలో ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు మరి ఉత్తర ఆంధ్ర ఉత్తర ఇండియాలో చూడండి, అక్కడ నిలబడాలంటే 30 లక్షలు 50 లక్షలతోనో 1 కోటి రూపాయలతో అయిపోతుంది. అది అక్కడ ఓటు ఉత్తరప్రదేశ్లో లాస్ట్ జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ 50 రూపాయలు ఇస్తే బీజేపీ 100 రూపాయలు ఇచ్చింది ఒకటి. అంటే అతి పెద్ద 100 రూపాయలు తీసుకున్నారంటే అసలు ఒక 1 నెల రోజులు చెప్పుకుంటారు. అది అవును, మనకు అలా కాదు కదా. ఎప్పుడో 10,000 దాకా వచ్చేసాం మనం, మునుగోడులో 7,000 8,000 దగ్గర ఆగాము, ఈసారి 10,000 దాకా రావచ్చు. అవును, వినండి, ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు 100 రూపాయలు ఇస్తే ఇప్పుడు హోటల్ కూడా తీసుకునే పరిస్థితి లేరు. మళ్ళీ ఇక్కడ రాజకీయాన్ని ఎట్లా చేశారంటే బీఆర్ఎస్ పర్టికులర్లీ నేను బీఆర్ఎస్ని నిందించాల్సి వస్తాయి ఈ విషయంలో. ముఖ్యంగా డబ్బులు 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 అని చెప్పేసి రాజకీయ వ్యవస్థను ఎన్నికలను మొత్తం డబ్బులమయం చేసింది. ఇప్పుడు చూడండి, బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేల మీద చాలా వ్యతిరేకత ఉందండి. మెయిన్ ప్రతి ఎమ్మెల్యే కూడా 100 కోట్లు సంపాదించి ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఈ వాళ్ళని ఎదుర్కోవాలంటే మామూలు వాళ్ళతో కాదు. ఇప్పుడు మేము ఎదుగు పెట్టి మేము నిలబడి ఎవరు సాధించాలని ఓవర్ నైట్ ఏదో మెరికల్ జరుగుతుందని కాదు, కానీ భవిష్యత్తులో అలాంటి ఆలోచన చేస్తారా? లేదండి, అట్లాంటి ఆలోచన ఇప్పుడైతే లేదు. మేము సముచిత ప్రాధాన్యత కొరకు అన్ని పార్టీలను అడిగాము. సరే, మీరు అడిగిన అడగకపోయినా బీఆర్ఎస్ కొన్ని చోట్ల ఇచ్చింది, కాంగ్రెస్ ఇచ్చింది, బీజేపీ ఇవ్వలేదు. సో ఇప్పుడు మీరు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మద్దతు ఉన్నట్టుగానే భావించవచ్చా? జనరల్ గా ఒక అభిప్రాయం ఏంటంటే మన అభ్యర్థులు, మన కమ్యూనిటీ అభ్యర్థులు ఎక్కడ ఉంటే అక్కడ గెలిపించుకుందాము, ఏ పార్టీ వారైనా గెలిపించుకుందాము. తర్వాత ఇన్ జనరల్ గా మొన్న జరిగినటువంటి పరిణామాల పట్ల మా వాళ్ళు ఎక్కువ పర్సెంట్, 90% కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. దే వాంట్ సమ్ చేంజ్. మేమే కాదండి, మీరు వ్యవస్థలు చూడండి, వ్యవస్థలు అన్ని సామాజిక వర్గాల్లో కూడా వాళ్ళు ఎందుకో ఈ యొక్క ప్రభుత్వం వ్యవహార శైలి పట్ల అసంతృప్తి చెంది వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. అదైతే స్పష్టంగా కనపడుతుంది. ఈవెన్ టీఆర్ఎస్ కార్యకర్తల్లో కూడా సెకండ్ గ్రేడ్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేల పైన ఈ యొక్క అభిప్రాయం కనపడుతుంది. నాకు ఒక్కటే గుర్తుకొస్తుందండి, 2004 ఎలక్షన్స్ గుర్తుకొస్తుందండి, రిపీట్ అవుతాయని. 2004లో కూడా చంద్రబాబు గారు రావాలి అధికారంలోకి, కానీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గెలవద్దు అని చెప్పేసి ఎవరికో వాళ్ళు ఎమ్మెల్యేని ఓడించాలని చూశారు. ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యే కాను కార్యకర్తల సంబంధాలు లేవు. ఆ సిచ్యువేషన్ ఇప్పుడు బీఆర్ఎస్ లో నాకు కొంత కనిపిస్తుంది. సో ఇది బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి ఇది బోధపడే ఉంటుందా? మరి అది వాళ్ళకి తెలవాలా, బోధపడిందా లేదా, లేకపోతే ఏదో ఒక రకంగా మేనేజ్ చేద్దామా అనేటట్టు చూడండి. వారు ఒక్క సీట్ కూడా మార్చాలంటే వెనుక ముందయ్యారు. జనరల్గా ఎప్పుడైనా ఒక 20% సీట్స్ మారుస్తుంటారు ఆ రూపంలో వచ్చిన పైన. మరి కేసీఆర్ గారు ఆ ధైర్యం చేయలేకపోయారు, మార్చలేకపోయారు. అంటే అది బలం ఉందని నమ్ముకోవటమా లేకపోతే బలహీనత అనుకోవాలా?